హాసా టీవీ ప్రేక్షకులకు నమస్కారం. కొన్ని దశాబ్దాలుగా అభివృద్ధికి నోచుకోక దయనీయమైన స్థితిలో ఉన్న హిందూ శ్మశాన వాటికను అభివృద్ధి చేయడం శుభపరిణామమని పలువురు అభివర్ణిస్తున్నారు. ప్రకాశం జిల్లా కనిగిరి హిందూ స్వర్గధామం ఆధునీకరణకు సుందరీకరణకు అహర్నిశలు శ్రమిస్తున్న స్వర్గధామం కమిటీ అధ్యక్షులు దేవకి సుబ్రహ్మణ్యం, కమిటీ సభ్యులు శనివారం కేటీఆర్ టెక్నల్ స్కూల్ అధినేత కుందూరు తిరుపతి రెడ్డిని కలిశారు. ఈ సందర్భంగా హిందూ శ్మశాన వాటికలో మౌలిక వసతుల గురించి వివరించారు. నిధుల సేకరణ విషయాన్ని కుందూరు తిరుపతి రెడ్డికి తెలియజేశారు. తిరుపతి రెడ్డి తక్షణమే స్పందించి శ్మశాన వాటికలోని కాల్పుల మందిర నిర్మాణానికి తన వంతుగా 816 రూపాయలను విరాళంగా ప్రకటించారు. ఈ సందర్భంగా శ్మశాన వాటిక కమిటీ అధ్యక్ష కార్యదర్శులు దేవకి సుబ్రహ్మణ్యం, శిరువ గోవర్ధన్ రెడ్డిలు మాట్లాడుతూ శ్మశాన వాటిక సమస్యలను తిరుపతి రెడ్డి దృష్టికి తీసుకురాగానే స్పందించి విరాళం ప్రకటించడం అభినందనీయమన్నారు. అలాగే పట్టణంలోని పలువురు ప్రముఖులు ఇతరులు స్వర్గధామం అభివృద్ధికి తమ వంతు సహాయంగా తోడ్పాటు అందించాలన్నారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యులు కుందూరు తిరుపతి రెడ్డిని దుశ్శాలువతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా కుందూరు తిరుపతి రెడ్డి మాట్లాడుతూ కనిగిరి స్వర్గధామం పేరుతో శ్మశాన వాటిక అభివృద్ధి చేయడం పట్ల ధన్యవాదాలన్నారు. ఎన్నో గుడులు గోపురాలు నిర్మించినా అన్నిటికీ మించి ఇటువంటి స్వర్గధామాలు శ్మశాన వాటికలు అభివృద్ధి చేయడం ఎంతో గొప్ప విషయమన్నారు. ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమానికి సహకరించాలని ఆయన కోరారు. అద్దె ఇళ్లలో ఉండి ఎన్నో ఇబ్బందులు పడుతున్న బాధితులు మనకందరికీ తెలుసన్నారు. అస్థికలు దాచుకోవడానికి లాకర్లు ఏర్పాటు చేసి ప్రశాంతమైన వాతావరణాన్ని శ్మశాన వాటికలో కల్పించడం అభినందించదగ్గ విషయమన్నారు. అలాగే ప్రతి గ్రామంలో ఇటువంటి కార్యక్రమాలు చేపట్టాలని, దానికి ఎల్లవేళలా తన వంతు సహాయ సహకారాలు అందిస్తానన్నారు. పట్టణ ప్రజలందరూ ఈ బృహత్తర కార్యక్రమానికి సహకరించాలని కనిగిరి స్వర్గధామం కమిటీ ఈ సందర్భంగా కోరారు. ఈ కార్యక్రమంలో కమిటీ అధ్యక్షులు దేవకి సుబ్రహ్మణ్యం, కార్యదర్శి సిరుప గోవర్ధన్ రెడ్డి, కన్వీనర్ సోమిశెట్టి శ్రీనివాసులు, ముత్యాల శ్రీనివాసరెడ్డి, ఏసీ సెంచులు, నార్లపాటి మల్లికార్జున్, వీరంరెడ్డి బ్రహ్మారెడ్డి, కె వెంకటస్వామి, బొగ్గరపు శ్రీనివాసులు, మాకినేని సాయిరాం, పేర్ల ప్రదీప్, కోటా సురేష్, ఫణీంద్ర, టి దశరథ్ రెడ్డి, శ్రీరామ్, హజరత్, కృష్ణారావు, దొనపాటి మహేశ్వర్ రెడ్డితో పాటు పలువురు పాల్గొన్నారు. ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమాన్ని సహకరించేసి దాన్ని నిజంగా ఒక ప్రశాంతమైన వాతావరణంలో అందరికీ ఇవాళ ఇల్లు అద్దెకలే వీటి అద్దెలే ఉన్న వాళ్ళు కనీసం రెడ్ బెడ్రూమ్ కూడా తీసుకురావాలని పరిస్థితుల్లో వాళ్లకు ఏర్పాటు చేయటం, అలాగే మన హిందూ సాంప్రదాయం ప్రకారం అస్థికలు కలుపుకోవడానికి దానికి ఒక లాకర్ రూమ్ పెట్టేసి ఇవన్నీ ఏర్పాటు చేయాలని ఒక పెద్ద బౌద్ధమైన సంకల్పం పెట్టమనేది నిజంగా అభినందించిన విషయం. అందరూ సహకరించాలి. దీనికి నా వంతుగా అడిగినంత వరకు నా వంతుగా నేను చేస్తున్నాను. దీన్ని విస్తృతంగా మనం ఈ కనిగిరిలో చేస్తున్న కార్యక్రమం కనిగిరి కాన్స్టిట్యూన్సీలో 135 పంచాయతీలకు పైకి దీన్ని ప్రతి ఊర్లో విధంగా చేసుకోవాలని చెప్పని నేను మనసావాచ కోరుకుంటున్నాను. అలాగే ఎవరైనా దీన్ని చేసుకుంటామని నా దగ్గరికి వస్తే నా శరణ ఎంతో సాయం అందిస్తాను కూడా బాబా సాక్షి.